हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोज नेनु मीकु चूपिंचबोयेदी मिक्स्ड दाल पालकूर पप्पु। दीनिकि कावाल्सिंदी अन्नी रकाल पप्पुलु कोद्दी कोद्दीगा तीसुकोनि ओक कुक्कर् लो वेसुकोनि वाटर वेसि मंचिगा कडिगेसुकोंडि। 2-3 టైమ్స్ కడేసుకున్నాక ఇంకొంచెం ఫ్రెష్ నీళ్ళు వేసుకొని అందులో కొన్ని మిరపకాయలు కట్ చేసి వేసుకోండి। పసుపు వేసుకోండి, కొద్దిగా కారం 2 స్పూన్స్ వేసుకోండి, కొద్దిగా ఆయిల్ వేసుకోండి। ఇప్పుడు పాలకూర తీసుకోండి, మంచిగా ఫ్రెష్గా తీసుకొని మొత్తం అంతా కట్ చేసుకోండి। నీట్గా కట్ చేసుకున్నాక వాటర్ వేసుకొని 2-3 టైమ్స్ వాటర్ తోటి ఫ్రెష్గా కడిగేసుకోండి। కడిగేసుకున్నాక కొద్ది కొద్దిగా తీసుకొని సన్నగా కట్ చేసుకోండి। సన్నగా కట్ చేసుకుంది కుక్కర్లో పప్పులో వేసుకోండి, ఉడుకుతున్న పప్పులో వేసుకోండి। వేసుకున్న కొద్దిసేపు మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి। ఇప్పుడు ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ వేడెక్కాక ఆయిల్ వేసుకోండి। ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకొని ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేసుకొని మిక్స్ చేసుకోండి। ఇప్పుడు కుక్కర్ విజిల్ మూత తీసి కొద్దిగా మిక్స్ చేసుకోండి। మంచిగా ఉడికిందంతా ఈ పప్పులో వేసుకోవాలి। మొత్తం అంతా వేసేసుకొని మంచిగా కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని మంచిగా ఉడికించుకోవాలి। 5 మినిట్స్ దాకా ఉడికించుకుంటే వెరీ వెరీ హెల్దీ టేస్టీ మిక్స్డ్ దాల్ పాలకూర పప్పు। ఒకసారి అలా ట్రై చేసి చూసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది రుచి। ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్, టేక్ కేర్।